తెలంగాణ పై ఆది నుంచే వివక్ష ప్రధాని మోడీ ఆది నుంచే తెలంగాణ పైన వివక్షను చూపిస్తానా ఉన్నారు ఇప్పటికి విభజన పై ఆయన చేసినటువంటి తీవ్రమైనటువంటి పదజాలంతో వాడినటువంటి విభజన అనేది సక్రమంగా జరగలేదు అంటూ ఆయన చెప్పినటువంటి దాని మీద కేటీఆర్ స్పందించారు ఆయన ఆది నుంచే తీవ్రమైనటువంటి కుట్రతో తెలంగాణ పై ఉన్నారు అనేది కూడా ఆయన వివరించడం జరిగింది వాస్తవానికి ఇటువంటి సందర్భంలో ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయి ఎంతో సంతోషంగా గడుపుతున్నటువంటి సమయంలో దాదాపు మర్చిపోయారు విడిపోయినటువంటి అంశాన్ని ఆ గాయాన్ని మళ్ళీ లేపడం అది ఒక రాజకీయ కుట్రగానే చూడొచ్చు అవసరం లేనటువంటి ఈ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి దాదాపు తెలంగాణలో ఇక బీజేపీ పని అయిపోయిందా అయిపోవడం వలనే మోడీ స్థాయిలోనే ఒక ప్రధానమంత్రి స్థాయిలోనే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు అనేది కూడా స్పష్టంగా మనము చూడొచ్చు రాష్ట్ర పుట్టుగా అవమానించినటువంటి బీజేపీ పార్టీకి పుట్టుకతలుండవు మంత్రి కేటీఆర్ బారాసా చేరిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భాజపా మాజీ అధ్యక్షుడు కోటి ఆశలు ఆంక్షలు పురుడు పోసుకున్నటువంటి కొత్త రాష్ట్రానికి సహకరించకపోగా ప్రధాని మోదీ తెలంగాణపై ఆది నుంచి కక్ష పెంచుకొని వివక్షనే చూపిస్తున్నారని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంటులో ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు 60 ఏళ్ల ఉద్యమానికి తక్కువ చేసి ప్రధాని పదే పదే తన అక్కసును వెలగక్కుతున్నారని దుయ్యబట్టారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సంబరాలు జరగలేదన్న మోదీ చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు మోదీ ప్రకటించినటువంటి వాటి మీద యావత్ తెలంగాణ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది ప్రధాని యొక్క వ్యాఖ్యలపైన ఎవరు కూడా సంబరాలు చేసుకోలేదు అనడం అది అవాస్తవమైనటువంటిది తెలంగాణ ఆకాంక్ష అనేది 60 సంవత్సరాల నుండి ఉన్నటువంటిది బీజేపీ ప్రభుత్వం సైతం ప్రభుత్వం వస్తే మేము కూడా తెలంగాణ చేస్తామని వాగ్దానాలు చేసినటువంటి ఆ పార్టీ అధినేతగా ఉన్నటువంటి ఆయన ప్రధానమంత్రి హోదాలో ఉండి ఇటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడము మంచి పద్ధతి కాదు అనేది కూడా రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలుగా వాటి